ఆ తరువాత వారు షిరిడిలో నాలుగు రోజుల వరకు ఉన్నారు వ్యాధి నయమవటంతో వారికి సాయి శరణాలేందు విశ్వాసం కూడా కుదిరింది అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసులో నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్ళారు ఇదేం చిన్న చమత్కారమా విభూతి లేపనం మరియు బాబా కృపా కటాక్ష వీక్షణ అపూర్వమైన ఈ ఉపచారాలతో ఎముకలలోని ఉడడం మానింది భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం వారి ధైర్యవచనాలు శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు వ్యాధి నిర్మూలమవుతుంది అబ్బాయి వృణంపై విభూదిని అద్దుతూ సేవించగా కొంతకాలానికి వృణం ఎండిపోయే అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు ఈ విషయాన్ని విని మాలేగాం ఊరిలో ఉన్న అబ్బాయి యొక్క బాబాయి సాయిబాబా దర్శనం చేసుకోవాలని తల్లిచాడు ముంబై తిరిగి వెళ్ళేటప్పుడు షిర్డీ వెళ్ళే తనకు తన కోరిక తీర్చుకోవాలనని తనలో అనుకున్నాడు తర్వాత ముంబైకి బయలుదేరగా మాలేగాంలోనూ మన్మాళ్ళలోనూ ఎవరో అతని మనసులో అనుమానాన్ని లేపారు దానితో అతడు షెడీ వెళ్ళే తననిచ్చాయని మానుకున్నాడు మంచి పనులలో ఇలాగే అవుతుంది మొదట కుచిత బుద్ధి గలవారు అడ్డు తగులుతారు లోకుల మాటలను లెక్క చేయని వారే చివరకు సద్గతిని పొందుతారు సత్పురుషుని దర్శనాభిలాషను అంచువేసుకున్న ఆ వ్యక్తి నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు సెలవును అలీబాగ్లో సుఖంగా గడపాలని అతని ఉద్దేశం అలా నిశ్చయించుకున్నాక వరుసగా మూడు రాత్రులు నిద్రలో ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి వరుసగా విన్న ఆ శరీరవానికి డాక్టరు ఆశ్చర్యపోయాడు ఆ మాటలు నిజమనిపించాయి అతడు షిరిడి ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండడం వలన ఆ డాక్టర్ యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడి బయలుదేరాలని అనుకున్నాడు కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఇలా ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు జ్వరం కాస్తైనా తగ్గలేదు అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు అప్పుడు అతడు మనసులో ఈరోజు రోగి ఈరోజు రోగికి జ్వరం తగ్గితే నేను క్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడీకి ప్రయాణం అవుతానని చేయించుకున్నాడు అలా దృఢంగా సంకల్పించుకోగా రెండు మూడు గంటలకే జ్వరం తగ్గింది డాక్టర్ సంకల్పం ఫలించి షిరిడి బయలుదేరాడు తను తలచినట్లు షిరిడీకి వెళ్ళి భక్తిగా బాబా పాదాలకు వందనం చేశాడు బాబా కూడా అతని మనసులోని అనుభవాలను దృఢపరచి తమ సేవయందు అతన్ని ధ్యానమగ్నుని చేశారు తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి విభూది ప్రసాదాన్ని ఇచ్చారు డాక్టరు సాయి యొక్క అమోఘమైన గని ఆశ్చర్యపడ్డాడు అక్కడ నాలుగు రోజులుండే ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు పదినైదు రోజులు గడవకముందే అతనికి ప్రమోషన్ వచ్చి వైజా వైజాపు వైజాపూర్కి వెళ్ళాడు అబ్బాయి కెమికల్ వృణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి చరణాల ఎందుకు ప్రేమ కుదిరింది అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడా పెట్టుకున్నాడు ఒకసారి ఇలాగే డాక్టర్ పిల్ల నారు కురుపు బాధతో వేకుల పడ్డాడు ఒకటిపై ఒకటి ఏడు కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది బాబాపై అతనికి చాలా ప్రేమ బాబా అతన్ని బావు అని ముద్దు పేరుతో పిలిచేవారు రోజు ఎంతో ప్రేమగా బావు యొక్క యోగక్షేమాలను అడిగేవారు ఉదయం సాయంత్రం మసీద్ కడకడాల వద్ద బావు కూర్చునేవాడు బాబా అతనితో చాలా సమయం గడిపేవారు వారిద్దరూ పరస్పరం హాయిగా ముచ్చటించుకునేవారు బాబా చిలుం పీల్చేటప్పుడు బావు ఉండాలి బీడీ కాల్చేటప్పుడు బావు ఉండాలి ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు బావు ఉండాలి అతడి దగ్గర లేకపోతే బాబాకు అసలు తోసేది కాదు అలా ఉండేది అతని కదా నా నారుకూరుపు బాధను భరించలేక బాబు అత్యంత నిరుత్సాహంతో మంచం పడ్డాడు ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా నోరారా సాయి నామస్మరణ చేసేవాడు ఈ బాధ ఇక చాలు బాబు ఈ యాతన కంటే మరణం మేలు అని సాయి కిషర్ను వేడుకునేవాడు నా ఈ శరీరం పైన ఈ వృణాలు ఇంకా ఎంతకాలం ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగి విసిగెత్తిపోయాను ఈ బాధ సహించడానికి నాకు ఇక శక్తి లేదు పరిశుద్ధాచరణతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖ అవస్థ ఎందుకు నేనెన్నడూ దుష్కర్మలు చేయలేదే నా తలపై ఈ పాపం ఎందుకు బాబా నా నారుకూరుపు బాధ మరణప్రాయంగా ఉంది ఇంకా నేను ఈ బాధను భరించలేను ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు ఈ బాధను తర్వాతి జన్మలో అనుభవిస్తాను ప్రారంభ కర్మను ఎప్పుడు తప్పించుకోలేం దీన్ని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు దీనికోసం మరో జన్మనెత్తాలి మందమతినైనా నాకు ఇది తెలుసు థ్యాంక్ యూ జై సాయినాథ్